వచ్చారు సార్. బాకూర్ వాళ్ళు అవులు వేపడానికి కొండగల క్యాంప్ క్రాస్ చేయడానికి పరీక్ష అవుతుంది సార్. మంచి దున్నపోత మీద కూకోబెట్టి యమలోకానికి పంపిస్తాం. ఎవరిని మీరు మనుషులుగా చూడరా? మీ గుండెల్లో కసేపుడు చల్లారుతుంది, మీ ఉన్నతులకు ఎప్పుడు కసుతగ్గుద్ది. ఎందుకు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పో. అమ్మంటే భయపడే సూర్యుడు, ఆడవాళ్ళని గౌరవించే గుడ్డు, పెన్నెల్ ఏం చేశా చెప్పు. ఎవరి వెన్నెల? నీ తలరాత్రి మార్చి రాసిన పిల్ల. ఎవరు వెన్నెల?
మా నాన్న పుట్టిన పిల్లే, మాతో పుట్టింది కాదు, మా నాన్న రెండో పెళ్ళారికి పుట్టింది. తెలివైంది, ధైర్యవంతురాలు, వీరాన్ని చూసి భయపడింది అదొక్కతే. తనే ఆశపడి ఓ కుర్రాన్ని ఎంచుకుంది. ఆడు మీ గొప్పింటోడే. ముసుగేసుకుని పేడి వాళ్ళతో తయ్యతక్కలాడుతూ వచ్చావు కనుక తప్పించుకున్నావు. మా అన్నయ్య ఎలా కంటపడుంటే అయిపోయేవాడివి. నాకు జూడో కరాటలు అన్నీ తెలుసు, స్కూల్లో నేర్చుకున్నాను. వైట్ బెల్ట్ ఏ మనగాడు నన్ను ఏమీ చేయలేడు. ఏ మనగాడు ఏమీ చేయలేడా? ఎప్పుడేమంటావు? ఎవరేం చేయలేరన్నావు? మీ వాళ్ళు చూసారో అయిపోయానే. నీ కరాటే బరాటలు చూపించు. తలుపు తెరవకు. ఏ అల్లుడు గారికి భయం పుట్టుకొచ్చిందా? రాక్షసి, నా మాట విను. నువ్వు పెద్ద పైల్వాన్ అని ఊరంతా తెలియద్దు. బూతులు మాట్లాడుతున్నావు? ఏ మాట్లాడకూడదా? తాకు. ఎందుకు? మా అన్నయ్య ఎక్కడ? తాకు అంటే ఎట్టమంటావు? ఇప్పుడే రావాలా? లేదు, తీయడం కుదరదు. ఎవరు ఉంటారు? నేను నా నీడ ఉన్నా మార్చుకుంటున్నానే. ఇక్కడేం చేస్తున్నా? అతను తప్పలేదు, నేనే రమ్మన్నాను. వెంటనే పరిగెత్తుకొచ్చాడు. దమ్ముంటే ఇంటిగ్రాన్ సవాల్ చేశాను. అందుకని లంగావాణి వేసుకొచ్చానంటావు? ఆడవాళ్ళుండే చోటు నీకేం పని? చేయి పట్టుకున్నాడు. ఎవరు? ఏయ్ ఇలా రా. ఏ చేతున్నా చెల్లి చేయి పట్టుకున్నావు. అతనేం చేయొద్దు. పెళ్లికి సింగరాజ్ అన్నయ్య బైక్ కొనిస్తానన్నాడు. ఒంటి చేత నడిపితే సర్కస్ వాడిలా ఉంటాడు. ఇది అప్పుడు ఆలోచించుండాలి. కళ్ళు తెరవండి, గడియారాన్ని చూడండి. ఇంకా 48 గంటలుంది పెళ్లికి. అందాక మీ చేతిని మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి, లేదా ఒంటి చేత మాల వేయాల్సి వస్తుంది. వెళ్ళిరండి, వెళ్ళండి. చెప్పరా, లేకపోతే నీ మన్ముదరు ఇక్కడే పడుకునేట్టున్నాడు. చూడగానే చెయ్యి వదులుతాడు అనుకోలేదు.
ఇదిగో ఈ అమ్మకు భయపడే ఉత్తముడి నా వెన్నెల్ని పెళ్లి మంటపం నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిపోయాడు. నీ అన్న ఏ కన్నంలో దాక్కున్నాడో చెప్పేంతవరకు నువ్వు ఇక్కడి నుంచి బయటపడలేవు. నువ్వే చెప్తావా? ఆడపిల్లవని కూడా చూడను, నోరు తెరి చెప్పవే చెప్పవు. నువ్వు పోలీసువి కదా, వాసన చూసి కనిపెట్టు. పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు. నువ్వేగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళింది.